థింగ్ విచ్ హేట్ మోస్ట్ సమ్ వన్ వేస్టింగ్ టైం అండ్ మీరు చిరంజీవి గారితో ఒక మూవీ ఆల్రెడీ అప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అది స్టార్ట్ అవ్వడం జరిగింది ఆగిపోవడం జరిగింది బట్ ఆ ఒక సాంగ్ మొన్న మధ్య బాగా రిలీజ్ అయ్యి నో ఇట్ గాట్ మళ్ళీ చాలామంది దాని గురించి మాట్లాడుకున్నారు నేను అంటే మీరు ఏ జానర్ అప్పుడు అనుకున్నారు ఆ మూవీకి అన్ యాక్షన్ ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్ కేస్ మీరు చిరంజీవి గారితో ఒక మూవీ తీయాలి అంటే వాట్ విల్ బి ద జాన్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ దట్ బికాస్ చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఆయన నుంచి ఆయన ఫ్యాన్స్కి కానీ వేరియస్ పీపుల్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ కైండ్ ఆఫ్ ఎ బేస్కి తీసే కెపాసిటీ నాకు ఉందని నేను అనుకోవట్లేదు చేయను కాదు చేయలేను అంటున్నాను పాయింట్ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ బికాజ్ నాకు నచ్చే సబ్జెక్ట్ మ్యాటర్స్ నేను కనెక్ట్ సబ్జెక్ట్ మ్యాటర్స్ చిరంజీవి గారి ఫ్యాన్ బేస్కి నచ్చవు సో ఐ థింక్ దెన్ ఇట్ విల్ బీ వేస్టింగ్ హిస్ టాడ్ అండ్ ఇప్పుడు ఈ కరోనా క్రైసిస్ గురించి చిరంజీవి గారు ఒక చారిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ చాలామంది దాన్ని కాంట్రిబ్యూట్ చేశారు బికాజ్ ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ వర్కర్స్కి సంబంధించి అవన్నీ అందజేయడానికి డ్యూ హర్డ్ దట్ నో ఐ డోంట్ ఫాలో చారిటీ కామ్ వర్క్ నేను ఇప్పుడు బ్లడ్ డొనేషను ఐ డొనేషన్ అని ఇప్పుడు నేను ఐ డొనేషన్ ఫస్ట్ టైం నేను ఐశ్వర్యాకి చెప్పినది ఐ డొనేషన్ నేను ఇచ్చినప్పుడు ఎందుకంటే ఒక పోయిన తర్వాత ఇంకో జన్మ అంటూ ఉంటే అక్కడ గుడ్డుగా పుడతామేమో అని నా భయం అన్న అప్పుడు దేవుడు పెద్ద పుడింగ్లో ఇచ్చావు కదా ఇప్పుడు అనుభవించని చెప్పాడు అనుకోండి డొనేషన్ చేసావు కదా అని అక్కడ ఏడవాలి అందుకని అలాంటి ఛాన్స్ నేను తీసుకోవాలని చెప్పా. దానికి మెయిన్ రీజన్ అమ్మాయిల్ని చూడలేం అనుకొచ్చు. ఏదైనా గుడ్గోల్ ఎవర్ హూ వర్స్ బి ఏ బ్లైండ్ మ్యాన్ సో ఇక్కడ కరై డొనేషన్ ఇచ్చులందరూ నెక్స్ట్ ఎగ్జామ్ లో గుడ్గోల్ గా పడతారని నాకు భయం. ఓకే.